వరంగల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేశాడు. 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ యజమాని వాపోయాడు. అద్దె బకాయి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉరుసగుట్ట వద్ద గల మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల కళాశాల భవనానికి భవన యజమాని తాళం వేయడంతో కళాశాల బయటే సిబ్బంది ప్రధాన ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రేటు అట్లే పోయింది, అది ఇంత పెంచలేదు, అదే 13 రూపాయలతో అట్లే ఉంటుంది స్క్వేర్ ఫీట్. మళ్ళీ ఈ గవర్నమెంట్ సరిపోతులే కట్టమంటే మళ్ళీ అక్కడ లోన్ అప్పు జప్పు చేసి మళ్ళీ ఇది కట్టింది. ఈ 2 సంవత్సరాల కోసం పెంచుతానే ఇది పెంచలేదు. ఇప్పుడు 8 నెలల కిరాయి ఇంతవరకు కిరాయి గవర్నమెంట్ వచ్చిన కానీ కలెక్టర్కి ఇచ్చినాం, స్టేట్ కలెక్టర్కి ఇచ్చినాం, తర్వాత సెక్రటరీకి ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం. 8 నెలల కిరాయి కొంత కొంతమందికి అయితే 30 నెలల కిరాయిలు కూడా రావాలి. ఇంతవరకు ఇన్ని సార్లు వచ్చినా కూడా కనీసం గవర్నమెంట్ పిలిచి కూడా డిస్కస్ చేయకుండా లేని పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్. 8 నెలల కిరాయి అంటే దాదాపుగా 40-50 లక్షల రూపాయల కిరాయి. బ్యాంకు నుంచి కూడా నోటీసు బ్యాంకుల కట్ట లోన్ తెచ్చి కడితే బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. గవర్నమెంట్లనే క్లాస్ చెప్పాలంటే గాలే రాదు. మేము పిల్లలు వదిలిన గాలి మళ్ళీ మేమే పిలుచుకోవాల్సి వస్తుంది. ఆ డోర్స్ ఓపెన్ చేస్తే కిటికీ డోర్స్ మొత్తం మురికి వాసన. ఇక్కడే 800 మంది పిల్లలు ఉన్నారు. కాలేజ్ ప్లస్ బాగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. దాని దానికి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని అవర్స్ ఉంటారు మేడం మీరు? 7:30 వచ్చినాం. జాయింట్ కలెక్టర్ మేడం వచ్చి ఈ పారి కూడా బాగాలేదు పెంచమని చెప్పింది. ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఎలా అయింది ఇప్పుడు? ఏం చెప్పినా వినడు. ఒక టీచర్ అనే రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. లక్షలు తీసుకుంటా అంటే ఏం ఫెసిలిటీస్ లేవు. పాలు అసలు బిల్డింగే కాల్ చేయాలి, అది బెటర్. అది మా డిమాండ్స్ ఇప్పటిదాకా ప్రతి ఒక్క టీచర్ చెప్పుకున్నాం కదా. ఈ గోడ పరారి కూడా పెంచాలి. నాకు పెంచితే పిల్లగాండ్లు పైన పేరెంట్స్ వచ్చి కూర్చున్నా కూడా రోడ్ల మీదనే ఉంటాను. ప్లే గ్రౌండ్ కావాలి. ప్లే గ్రౌండ్ గేట్ కడకు వచ్చి గేట్ తీయకపోతే తిట్టనోళ్ళు లేరు. ఇక్కడ అందరు తిట్టేటోళ్ళే, పేరెంట్స్ మాత్రం అందరు తిట్టేటోళ్ళే. పిల్లలకి కూడా ప్లేస్ లేదండి. మా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. అదంతా వాళ్ళని సెకండరీ వాళ్ళు ఎన్నైనా వేసుకోండి. పిల్లలు చదువుకోవడానికి కదా ఇక్కడికి వచ్చేది. తిరిగి అటు ఇటు తిరిగి వాళ్ళ కాళ్ళు ఎక్సర్సైజ్ అటు ఇటు చేసుకోవడం. రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో గురుకుల పాఠశాలకి అలాగే కళాశాలకి కూడా యజమాని తాళం వేసినటువంటి పరిస్థితి, అందరూ కూడా ఇప్పుడు సిబ్బంది విద్యార్థులు కూడా బయట నిరీక్షించే దుస్థితి వచ్చింది, వివరాలు ఏంటి? యా జ్యోతి, రాష్ట్రం అంతటా ఏదైతే గురుకుల పాఠశాల ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే తెలుస్తుంది. అయితే ఇది సంబంధించిన విషయంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి భవనాలు అద్దె యజమానులు ఏకమయ్యి తమ భవనాల వద్ద తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా వారికి రావాల్సినటువంటి అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాము. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు అందించినప్పుడు కూడా ఇప్పటి వరకు తమ గోడును పట్టించుకోలేదనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా మనం చూసి మహాత్మా జ్యోతి పులే తెలంగాణ వెనుకబడిన తర్వాత సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వద్దనైతే తాళా వేసినటువంటి సందర్భం చూస్తున్నాము. గత 15 రోజుల నుంచి ఏదైతే చెరువులోకి వెళ్ళినటువంటి బాలబాలికలు ఇప్పుడిప్పుడే ఆ ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో వారికి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించలేదంటూ పండగకు ముందే హెచ్చరికలు కూడా ఇచ్చాము, వినతి పత్రాలు ఇచ్చామని చెప్పేసి యజమానులు చెప్తున్నటువంటి సందర్భం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 500 కోట్ల పైచిలకు ఏదైతే బకాయిలు ఉన్నట్లుగా అయితే అంచనా వేస్తున్నారు యజమానులు. పూర్తి స్థాయిలో యజమానులు తమ ఏదైతే
కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఈ భవనాలు కట్టాలంటే ఏదైతే బ్యాంకు నుంచి కిస్తీ తీసుకుంటారో అప్పు తీసుకున్న అప్పులు కట్టించి కట్టలేని చెల్లించలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఏకమైనాము ఈరోజు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి యజమానులు చెప్తున్నారు. అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక సమస్య కూడా మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యజమానులు బకాయిల కోసం కోరుతున్నారు కాబట్టి భవనాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు వసతుల పైన కనీసం చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పండుగ తర్వాత స్కూల్లోకి అంటే కళాశాలలోకి పాఠశాలకి రావాల్సినటువంటి విద్యార్థులకు తాళాలు దర్శనం ఇచ్చిన వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది జ్యోతి. శ్రీధర్, అంటే ఉరుసుకుట్లోను అలాగే మోత్కూరులోను కూడా ఇటువంటి పరిస్థితులే, ఇంకా ఇటువంటి ఇంకా ఎన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది? మరి దీని మీద ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ ఇప్పటికే రేవంత్ సర్కార్ చెప్పుకొస్తుంది. మొన్నటికి మొన్న ఇంటిగ్రేటెడ్ భవనాలను కూడా విద్యా అంటే విద్యకు సంబంధించిన భవనాలను కూడా ప్రారంభించినటువంటి సందర్భం విద్యను మాత్రం కుంటుపరిచే విధంగా అయితే చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఉన్నటువంటి తరుణంలో గత 8 నెలల నుంచి ఏదైతే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచే మాకు ఇబ్బందులు ఎదుర్తున్నాయని చెప్పేసి ఒకవైపు భవన అద్దె భవన నిర్వాహకులు చెప్తుంటే మరోవైపు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు అయితే మనం పనిలో తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ విషయంలో అయితే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంకి ఎంతైనా ఉంది. ఎందుకంటే 8 నెలల నుంచి ఒక్కొక్కరికి 30 నెలల నుంచి కూడా బకాయిలు ఇవ్వలేదని చెప్పేసినటువంటి ఆరోపణలు యజమానులు చెప్తున్నారు. మరి అది ఎందుకు బకాయిలు వాళ్ళకు అద్దెలు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం, అసలు ఎక్కడ లోపం జరిగింది అనేది మాత్రం స్పష్టంగా ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులకు బాలబాలికలకు పూర్తి స్థాయిలో అనుమతి కలిగించే విధంగానైతే ఈ పరిస్థితి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. నుండి ఈ పూటకు అంటే గత 9 నెలల నుండి కిరాయి అద్దె కిరాయి ఇవ్వకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం. మేమే కాదు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నాం. మేము బ్యాంకు లోన్లు కట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. ప్రభుత్వానికి సెక్రటరీలకు అందరికి కూడా మేము విన్నవించుకున్నాం. మాకు కనీసం మమ్మల్ని చూడండి, మాకు కిరాయిలు ఇవ్వండి, కొద్ది గొప్ప ఇవ్వండి అని కూడా ఎంత మేము ఇది అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి మేము అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ ప్రైవేట్ బిల్డింగ్ అసోసియేషన్ ఓనర్లం అందరం కలిపి పండుగ ముందు కూడా గత 4వ తారీఖు నాడు కూడా హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆల్టిమేటం కూడా ఇచ్చినాం. పండుగ దసరా వరకు మాకు రెంట్లు ఇవ్వకుండా మాత్రం 15వ తారీఖు నాడు మేము బిల్డింగ్లకు తాళాలు పెడతామని కూడా మేము ఆల్టిమేటం నోటీసులు ఇచ్చినాం. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మా మీద నిర్లక్ష్యంగా ఉండి ఈరోజు బాధ పెట్టే విషయానికి వచ్చింది. ఎందుకంటే ఇలా పిల్లలు బాధపడతారు, పేరెంట్స్ బాధపడతారు, ఉపాధ్యాయులు బాధపడతారు, ఇలా గేట్లకు తాళేయడం వలన అందరికీ ఇబ్బందులే. కానీ మాకు తప్పే పరిస్థితి రాలేదు, అట్లా వచ్చింది. మేము తాళాలు వేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి అందరూ మమ్మల్ని గ్రహించి మా బాధను అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మేము